ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bengaru Palim Palmani Rugan Gavaram Pedda Apanjani by Raid Deepali Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to ROPS Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes two already were complete, there are two parts of the, this is Jodi's fawn. So let's see our third part, how he find his fawn. So movement directly in front of him stirred him so that he trembled backward. The fawn lifted his face to his. He turned his head with a wide wondering motion and shook him through the whip. The stare of its liquid eyes. It was quivering. It made no effort to rise or run. Jodi could not trust himself to move. So, ikkada first of all, itanu fawn ni vettukuntu vachadu kada. Movement directly in front of him started him so that he trembled backward. First of all, direct ga tanu nadichukuntu munduku velthunnadu. Jodi ఎవరిని కనిపెట్టాలనుకుంటున్నాడు ఫాన్ ని. ద ఫాన్ లిఫ్టెడ్ హిస్ ఫేస్ టు హీస్. అక్కడ ఆ ఫాన్ అనేది నిలబెట్టుకుని ఉంది. సో ద ఫాన్ ఇస్ ఫ్రంట్ ఆఫ్ ది జోడి. ద లిఫ్టెడ్ హిస్ ఫేస్ టు హీస్. దాని ముందర నుంచి ఏం చేసింది, ఫేస్ ని ఇలా ఎత్తి చూసింది. సో ఇట్ టర్న్డ్ హిస్ హెడ్ విత్ వైడ్ వండరింగ్ మోషన్ షుక్ హిమ్ త్రో విత్ హిస్ స్టేర్ ఆఫ్ హిస్ లిక్విడ్ ఐసెస్. ఆ యొక్క ఫాన్ ఏం చేసింది, అక్కడ నుంచి తొందరగా, అంటే అది ఇక్కడ మనిషి ఎవరో వచ్చేసారు నాకు తెలియని వ్యక్తి అనేసి భయంతో తొందరగా ఎటు అంటే అటు వెళ్ళిపోతుంది. ఎవరు, ఫాన్. సో ఇట్ మేడ్ హ్యాండ్స్ స్క్వేరింగ్ ఇస్ నథింగ్ షేకింగ్ స్లైట్లీ, అంటే అది భయపడుతుంది. ఆల్మోస్ట్ ఏం చేస్తుంది, ఆ యొక్క జోడిని చూసి ఫోన్ ఏం చేస్తుంది, ఇలా భయపడుతుంది. ఇట్ మేడ్ నో ఎఫర్ట్ టు రైజ్ అ రన్. సో పాపం ఎఫర్ట్ ఇస్తుంది అలా పరిగెత్తి వెళ్ళిపోవాలనేసి. బట్ జోడి కుడ్ నాట్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు మూవ్. పాపం తనని నమ్మలేకుండా ముందరికి వెళ్ళలేకుండా ఆ ఫోన్ అనేది పాపం అక్కడే నిలిచిపోయింది. సో ఐ విస్పర్డ్ ఇట్స్ మీ. సో పాపం అతను అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నేనే ఇది నేనే, అంటే ఫర్ డౌ హిస్ కిల్డ్ రైట్. సో దట్స్ ద రీజన్ హీఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ద ఫాన్ ఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ షివరింగ్. భయంతో ఆ యొక్క ఫాన్ కూడా ఏం చేస్తుంది, చాలా బాధపడుతుంది. సో అతను అంటున్నాడు, ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్ ఇస్ సెంటింగ్ హిమ్. హి రీచ్డ్ అవుట్ వన్ హ్యాండ్ అండ్ లేడ్ ఇట్ ఆన్ ద సాఫ్ట్ నెక్. ద టచ్ మేడ్ హిమ్ ఇస్ డెలీరియస్ ఇస్ అ డెలీరియస్ అండ్ హి మూవ్డ్ ఫార్వర్డ్ ఆన్ ఆల్ ఫోర్ అంటిల్ హీ వాస్ క్లోజ్ బిసైడ్ ఇట్. హీ పుట్ హిస్ ఆర్మ్స్ అరౌండ్ హిస్ బాడీ. ది లైట్ కన్వర్సేషన్ పాస్డ్ ఓవర్ ఇట్ బాడీ I did not stir. చూడండి, ది ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్. పాపం అదేం చేసిందంటే ఫాన్ ని ఇలా తలెత్తి చూసింది. చూసి అతను ఏం చేశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని అదే పనిగా చూస్తుంది. ఫాన్ ఈస్ లుకింగ్ టు హోమ్ యువర్ జోడి. హీ రీచ్డ్ అవుట్ వన్ హ్యాండ్ అండ్ లేడ్ ఇట్ ఆన్ ద సాఫ్ట్ నెక్. అతను ఏం చేశాడు, తన దగ్గరగా వెళ్ళి సాఫ్ట్ నెక్ అంటే తన తలతో తన మెడని ఇలా పట్టుకొని ఇలా ఎత్తాడు. ఎవరిని, ఫాన్ ని. ద టచ్ మేడ్ హిమ్ డెలీరియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్. ఇక్కడ జోడికి ఏమనిపించింది, ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడో ఎవరిని, ఫాన్ ని, అప్పుడే అతనికి ఏమైంది, చాలా ఆనందంగా, ఓకే నా ఫాన్ అసలు నాకు దొరికేసింది. హీ మూవ్డ్ ఫార్వర్డ్ ఆల్ ఫోర్ యూనిట్స్ అండ్ క్లోజ్ బిసైడ్ ఇట్ అంటే అతను ఏం చేస్తాడు, పాపం చుట్టూ అంటే ఫోర్ సైడ్స్ కి వెళ్ళిపోతుంది. ఇతను ఏం చేస్తాడు, ఆ ప్లేస్ కి ప్లేస్ కి వెళ్లకుండా దాన్ని పట్టుకోవడం అనేది చేశాడు. హీ పుట్ హిస్ ఆర్మ్ అరౌండ్ ఇట్స్ బాడీ. అతను ఏం చేశాడు, ఇలా తన చేతులతో తన బాడీని మొత్తం ఇలా ఎత్తుకొని నిలబడుకున్నాడు. హీ లైట్ కన్వలేషన్ పాస్డ్. వాట్ ఈస్ రీజన్ టు కన్వలేషన్ ఇస్ నథింగ్ బట్ షివరింగ్. ఎప్పుడైతే జోడి, సో ఎప్పుడైతే జోడి ఫోన్ ని పట్టుకున్నాడో అప్పుడు అతను ఇక ఫోన్ ఏమనిపించింది అంటే ఇట్స్ గెటింగ్ సో మచ్ ఆఫ్ షివరింగ్ బికాస్ ఇట్స్ న్యూ, అంటే అన్నోన్ పర్సన్ కదా, అతనికి ఎవరో కూడా తెలియదు. సో పాజ్ ఓవర్ ఇట్ బట్ ఇట్స్ నాట్ స్టిల్. పాపం అలాగే భయపడుతూ ఆ ప్లేస్ లోనే అలాగే నిలబడుకొని ఉంది. ఎవరు, ఫోన్. సో ఇక్కడ చూడండి ఈ విధంగా. సో వన్స్ యూ అబ్జర్వ్ దిస్ సీ ఈస్ టేకింగ్ విత్ ద ఫోన్ హియర్ జోడి. ఇంకా చూడండి, హీస్
stroked its sides as gently as through the fawn were a china deer, he might break it. Its skin was very soft, it was sleek and clean, and I had a sweet scent of a grass. He rose slowly and lifted the fawn from the ground. Kajurandi, he stroked its sides and gently as through the fawn were china deer, a clay deer that easily broken. So, Kajurandi, a fawn it kunar kadatano, atanantunadu, a fawn yenga కనుగొంటున్నారంటే ఇట్స్ లైక్ ఎ చైనా డియర్ ఇట్స్ ఎ పాట్ అంటే పాట్ చేస్తూ ఉంటాం కదా పాట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ క్లే అంటే క్లేతో చేసినవి కింద పెడితే ఏమవుతాయి పగిలిపోతాయి ఆ విధంగా ఉంది ఫాన్ చాలా చిన్నగా దాన్ని ఎత్తుకోవడానికి చాలా భయం వేస్తుంది సో వేర్ ఈ చైనా డియర్ అది ఎలా ఉంది కాబట్టి హీ మైట్ బ్రేక్ ఇట్ నేనేమన్నా దాన్ని పగలు కొట్టేస్తానేమో అంటే దానికి ఏమన్నా హాని కలుగుతుందేమో నా నుంచి సో ఇట్స్ స్కిన్ వాజ్ వెరీ సాఫ్ట్ నేను ఇప్పుడు ఫాన్ ఎత్తుకున్నాడు కదా అతను సో ఆ స్కిన్ అనేది ఎలా ఉంది చాలా మెత్తగా అంటే సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది ఇట్ వాజ్ స్లిక్ అండ్ క్లీన్ అండ్ హ్యాడ్ ఎ స్వీట్ సెంట్ ఆఫ్ గ్రాస్ అది గ్రాస్ ని మాత్రమే తింటుంది కదా పాపం ఇలాంటి డైజర్ థింగ్స్ అనేది తినదు సో ఇంకొకటి స్మూత్ గా షైనీ గా కూడా కనిపిస్తుంది స్లిక్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ స్మూత్ అండ్ షైనీ సో హీ రోజ్ స్లోలీ అండ్ లిఫ్టెడ్ ద ఫాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ అతను ఏం చేస్తాడు స్లోగా ఆ యొక్క గ్రౌండ్ లో నుంచి ఆ యొక్క ఫాన్ ని తీసుకొని ఇలా పెట్టుకున్నాడు సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత సో హిస్ లెగ్స్ హ్యాంగ్ లింప్లీ హిస్ హెడ్ ఇట్స్ లెగ్స్ హ్యాంగ్ limply like and they were surprisingly long and he had to host fawn has high possible under his arm has full of hair adein chesindi atanni etti pakkana pettukunna tarvata next em chesindi ante getting so much of fear so that's why she is getting so much of fear ante bayam tho shiver avutundi asalu em cheyali asalu em avutundi asalu em artham kaaledu he had to host the fawn has as high as possible under his arm ante tana arm ante arm undi kada ila chetlo ila padukunnadu kada aa dantlo nunchi elagaina idipichukoni bayataku vacheyalani ikkada ekkuva evaru try chestunnaru who is trying like that fawn who is trying like that fawn because he was afraid that it might kick and bleed at sight the smell of its mother so ikkogati suppose chaala bayapadutundi afraid ante chaala bayapadindi endukante ila tannutundi eppudaithe jodi ila pattukunnado tana arms meeda tad em chestundi ila tannutundi but bleeds like smell of its mother eppudaithe doni champesado eppudaithe doni champesado dani yokka smell anedi ikkada evar daggariki vastundi jodi daggara raavadam jarigindi he scratched the clearing and pushed his way to his టికెట్ అతన్ని పుష్ చేయకుండా కొంచెం దగ్గరగా క్లోజ్ గా ఇలా వచ్చింది ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఫైట్ త్రూ విత్ హిస్ బర్డెన్ కానీ చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నాడు ఇది నన్ను చాలా విసిగిస్తుంది అంటే ఇలా పట్టుకొని అంటే తన్నేయడం కానీ తోసేయడం కానీ దాన్ని అక్కడి నుంచి వచ్చేయాలనేసి ట్రై చేస్తుంది సో ద ఫాన్స్ లెగ్స్ కాట్ ఇన్ ద బుషెస్ బట్ హీ కుడ్ నాట్ లిఫ్ట్ హిస్ విత్ హిస్ ఫ్రీడమ్ ఇంకొకటి అతను నడుచుకుంటూ వస్తుంటే బుషెస్ పై వరకు వచ్చాయి కదా ఆ బుషెస్ లో ఏమైంది అతన్ని ఆ యొక్క ఫాన్ కాళ్ళు చిక్కులు చిక్కుకుంటున్నాయి ఆ కాళ్ళని కూడా అతను నీట్ గా తీసి ఆ ఫాన్ ని తీసుకొని వస్తూ ఉన్నాడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోడీ ఈస్ టుక్ ద ఫాన్ సో హౌ ద ఫాన్ ఈస్ లుకింగ్ టు లైక్ దట్ అంటే అది చాలా భయపడుతుంది సో ఇలా మనం ఈ లెసన్ లో తీసుకున్నంటే హ్యూమన్ యొక్క హ్యుమానిటీ అండ్ ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి హౌ యు వాస్ టుక్ ద ఫాన్ సో ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ ప్లీజ్ కమెంట్ అస్ అండ్ థ్యాంక్ యూ ఓన్ అండ్ ఆల్